సర్వే నంబర్ 401/1 లోనే ప్రభుత్వ భూములోనే అక్రమంగా కట్టుబడి జరిగింది ఇంతకు ముందు గతంలో అది మేము అధికారుల దృష్టికి గాని తీసుకెళ్ళాము కానీ అధికారులు ఏం చేస్తున్నారంటే ప్రస్తానికి రేపు ఎల్లుండంట చేస్తానే ఉన్నారు కానీ మా గురించి పట్టించుకోవడం లేదు ఇటీవల అధికారులు గాని ఎస్టీఎస్టీ స్థలం లైబ్రరీలో కట్టిన దాని గాని గురించి గాని చెప్పినా గాని పట్టించుకోవడం లేదు కానీ మేము ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టాయని అధికారులకి తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నాం గ్రామస్తుల తరపున అంటే మేము అధికారులు గాని టౌన్ ప్లానింగ్ ఇలియరాజు గారిని చెప్పినాము అలాగే ఎంఆర్ఓకి చెప్పాము ఎంఆర్ఓకి చెప్తే గున్నయ్య గారికి విఆర్ఓని కలవాలని చెప్పారు విఆర్ఓ అడిగితే మాకు మా పరిధిలో లేదు అని చెప్పారు ఇలియరాజు ఏం చేస్తారంటే టౌన్ ప్లానింగ్ సూపర్వైజరు ఈరోజు రాండి ఆఫీస్కి ఈరోజు వస్తా అని చెప్పారు ప్రెస్ మీట్ పెట్టాలి లేక వచ్చాడు ప్రెస్ హౌస్ చూడగానే వెళ్ళిపోయాడు ఆఫీస్కి రండి మాట్లాడదాం అని చెప్పాడు ఇది కట్టుబడి మాత్రం మేము గత 3 నెలల నుంచి అట్టే చేస్తానే ఉన్నారు రేపు ఎల్లుండి అని చెప్తానే ఉన్నారు కానీ దీని గురించి అసలు ఏ అధికారి పట్టించుకోవడం లేదండి కట్టేవాళ్ళు కడతానే ఉండరు చేసేవాళ్ళు చేస్తానే ఉన్నారు మాకు ఎస్టీఎస్ లైబ్రరీకి మాకు పిల్లలకి స్థలం కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అన్న కొండాయిపాలెం గ్రామం ఇది గత కాలం నుంచి పెద్దోళ్ళ కాలం నుంచి ఎన్నో ఆక్రమాలు జరుగుతున్నాయి కాదనట్లేదు కానీ ఇప్పుడు ఈ స్థలం కూడా ఆక్రమణ దగ్గర ఉండే స్థలం కూడా ఆక్రమణ జరుగుతుంది ఇప్పుడు శ్మశానం కింద హిందూ శ్మశానం కింద రేవులు వేసుకున్నదని అడబెట్టుకున్నాము దాన్ని కూడా కలెక్టర్ గారు ఏం పట్టించుకోవట్లేదు కమిషనర్ కూడా ఏం చెప్పారు ఎంఆర్ఓ కడిగిపోతే ఇదిగో చూస్తున్నాం అదిగో చూస్తున్నాం అనే మాటలు మాట్లాడుతున్నారు ఆల్రెడీ రేకుల షెడ్ కూడా వేస్తున్నారు దాని గురించి ఈ గ్రామంలో ఏదైతే సేవ ఉందో అన్నీ చూసి మాకు ఏదైనా ఎస్సీ ఎస్టీలకి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం ఇది మరీ ఆక్రమణ ఇది ట్యాంక్ ఇది మన లైబ్రరీ కింద మేము అనుకుంటుంటే అది వచ్చి మామూలుగా ఇల్లు వచ్చి ఇల్లు కట్టి ఏదో చేస్తున్నాము ఇదిగో ఆపేస్తాం అంటున్నారు కానీ దాన్ని పట్టించుకునే నాదుడేలే అక్రమంగా కట్టేదానికి ముందుకు వస్తున్నారు కానీ అక్రమానికి సహాయం చేసేవాళ్ళు గవర్నమెంటే కానీ మాకు న్యాయం చేసేదానికి ఎవరు లేరు అధికారులను ఇంకనైనా దయచేసి ఈ అక్రమాన్ని ఆపి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం.